అందరూ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నూట యాభై ఆరు లక్షల మంది ఓట్లు వేశారు నూట యాభై ఆరు లక్షల ఓట్లతో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అనేక వర్గాలు దాదాపుగా ప్రతి వర్గము కూడా అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ లేదా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు వైసీపీకి వేశారు ఎక్సెప్ట్ కన కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం తప్ప ఎస్సీలు ముస్లిమ్స్ బీసీల్లో కొన్ని వర్గాలు రెడ్డి కమ్యూనిటీ ఎస్టీలు అయితే మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ అనుకోవచ్చు వైసీపీకి వేసిన వాళ్ళు సరే వచ్చే ఎన్నికలు ఆయన ఆయన అమ్మకాన్ని నిలబెట్టుకోవాలి సో వచ్చే ఎన్నికల్లో నూట యాభై నూట పది అవుతాయా లేదా నూట ఇరవై అవుతాయా లేదా ఏదో ఒక అంకి పోద్దా ఆ నూట యాభై ఒకటిలో ఏ అంకిపోయినా పోయినా ముందు ఒకటి పోయినా వెనక ఒకటి పోయినా మధ్యలో అయిది పోయినా ఏది పోయినా వైసీపీ అధికారం కోల్పోద్ది దారుణంగా పొరుగు పోగొట్టుకుంటుంది సో ఇప్పుడు రకరకాల ఒక్కో వర్గం ఒక్కో వర్గం వైసీపీకి దూరం అవుతూ వస్తున్నారు తాజాగా అసలు వైసీపీలోనే వైసీపీ అంటే అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చి ఆ పార్టీ జెండా పట్టుకొని ఆ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఎదిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులుగా గెలిస్తే ఏదో ఊర్లో తలెత్తుకొని తిరగచ్చు మా పార్టీ అధికారంలో ఉంది మేము ఊర్లో సర్పంచులుగా ఉండొచ్చు పరువు ఉంటుంది పెత్తనం ఉంటుంది ఏదో ఒకటి చేసేయచ్చు ఊడ చేయొచ్చు అని అనుకుంటున్న సర్పంచులకి చుక్కలు చూపించారు మన స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మన రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా మన దేశంలో మరి ఏ ఇతర రాష్ట్రంలో కూడా లేని విధంగా సర్పంచులకు పూర్తిగా అధికారాలు కట్ చేసి ప్లస్ గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులను ఎప్పటికప్పుడు కాజేసి ఇక్కడ సర్పంచులకు అధికారాలు కత్తిరించారు తప్పు నెంబర్ వన్ గ్రామ పంచాయతీలకు నిధులు వస్తే వెంటనే కాజేసేస్తున్నారు వేరే దానికి మళ్లించేస్తున్నారు పాయింట్ నెంబర్ టూ తప్పు నెంబర్ టూ ఈ రెండిటి కారణంగా సర్పంచులు ఆత్మగౌరవంతో ఉండలేకపోతున్నారు పార్టీలు పక్కన పెట్టేద్దాం ప్రతి ఒక్క సర్పంచి కూడా గ్రామాల్లో ఏం ఆలోచిస్తారండి ఎందుకు గెలుస్తారండి గ్రామస్థాయిలో పాలిటిక్స్ చాలా చైతన్యంగా ఉంటాయి కులాల చైతన్యం కానీ అలాగే ఒకళ్ళ మొహం ఒకళ్ళు ఎదురయ్యి పలకరించుకోవడంలో కానీ గ్రామస్థాయి రాజకీయాలు వేరే లెవెల్లో ఉంటాయన్నమాట వైషమ్యాలు వర్గాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సర్పంచ్గా గెలిచిన వాడు పెత్తనం చేయాలని చూస్తాడు ఊర్లో మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తాడు కొంతమంది ఏదో నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని చూస్తారు ఆ నాలుగు డబ్బులు వెనక అవ్వట్లేదు అవట్లేదు పనులు చేయడమో అవట్లేదు పెత్తనం చేయడము అవట్లేదు పరుగు పోతుంది డబ్బులు లేవు సర్పంచ్ పదవి రావడానికే దాదాపుగా పాతిక లక్షలు ముప్పై లక్షలో యాభై లక్షలు ఖర్చు పెట్టి పదవులోకి వచ్చారు పోని పదవిలోకి వచ్చిన తర్వాత కొంతమందికి ఏమో అవినీతి చేయాలి ఏదైనా పనులు వస్తే నిధులు వస్తే దానిలో వాటాలు తీసుకొని కాజేయాలని కొంతమంది ఆలోచిస్తే సరే మేము ఎలాగ డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చాము నాలుగు శిలాఫలకాలు ఆవిష్కరించి ఆ శిలాఫలకాల్లో మా పేరు ఉంటే బాగుంటుంది అని కొంతమంది ఆలోచిస్తే ఏదైనా ఊరిలో పనులు చేయించాలి ఒక ఐదు వేలో పదివేలో పెట్టి బోరు బాగు చేయించడమో డ్రైన్లు పూడికి తీయించడమో దోమల ముందు కొట్టించడమో అలాంటి మంచి పనులైనా చేయాలని కొంతమంది సర్పంచ్లు ఆలోచిస్తే ఇలా ఒక్కో సర్పంచ్ ఒక్కో విధంగా ఆలోచిస్తారు ఈ ఆలోచనలో ఏది కూడా అమలు కావట్ల ఏదీ కూడా వాళ్ళకి సాధ్యపడట్ల ఎందుకంటే ఈ ప్రభుత్వ నిర్ణయాలు అలా ఉంటున్నాయి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులను ఇమ్మీడియట్గా నిమిషాల వ్యవధిలో వేరేదానికి మళ్లించేస్తున్నారు గతంలోనేమో ప్రభుత్వ రాష్ట్ర అవసరాలకు వేరే ఖాతాకు మళ్లించారు ఇప్పుడేమో కరెంటు బిల్లులకు తీసేసి కట్ చేసేసుకుంటున్నారు ఇలా గ్రామ పంచాయతీలకు నిధులు రావడమే అరుదు ఈ పద్నాలుగు ఆర్థిక సంఘం పదిహేను ఆర్థిక సంఘం నిధులు వస్తాయి పదిహేను ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయి సంవత్సరానికి ఒకసారి ఒక్కో పర్సన్కి ముప్పై రెండు రూపాయలు లెక్క ఎంతో వస్తాయి ఆర్థిక సంఘం నిధులు అవి కాకుండా రకరకాల పన్నుల రూపంలో రకరకాల ఆదాయ మార్గాల్లో కూడా పంచాయతీలకు నిధులు వస్తాయి వాటన్నింటినీ కూడా ఎప్పుడు ఆ అకౌంట్లో డబ్బులు పడిన వెంటనే కాజేసేస్తారు ఏదేదో కారణం అని చెప్పి కాజేసేస్తారు సో అందుకు సర్పంచ్లు వాళ్ళకి చెక్ పవర్ లేదు వాళ్ళు గ్రామాల్లో పనులు చేయించుకోలేకపోతున్నారు అసలు ఇంకెందుకు వాళ్ళు ఉండడం ఆ పదవి ఎందుకు పైగా ఊర్లో ఎవరైనా ఏమైనా మీ పార్టీయే కదా అధికారంలో ఉంది ఊర్లో పరు పనులు కూడా చేయించలేవా అని చెప్పి సెట అడుగుతారు అది సెట ఉంటుంది కాబట్టి గ్రామాల్లో కానీ లోపల ఎక్కడో తగులుతుందనమాట సో అది గ్రామ స్థాయిలో ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది ప్రతి వైసీపీ తరఫున గెలిచిన ప్రతి సర్పంచ్ కూడా గ్రామాల్లో నవ్వులు పాలవుతున్నారు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు ఒక్క పని ఒక్కటంటే ఒక్క పని కూడా చేయించలేకపోతున్నారు చేయించాలంటే జేబులో డబ్బులు పెట్టాలి జేబులో డబ్బులు పెడితే తిరిగి వస్తాయో రావో తెలియదు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఉపాధి హామీ కాంపొనెంట్ మెటీరియల్ మెటీరియల్ కాంపోనెంట్ కింద డబ్బులు వచ్చేవి గ్రామాలకి దాంతో అయినా సర్పంచులు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి సీసీ రోడ్లో డ్రైన్లో వేయించారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఉపాధి హామీ మెటీరియల్ కాంపెనెంట్ నిధులు లేవు ఆర్థిక సంఘం నిధులు లేవు పన్నులు లేవు ఏమీ లేవు సో ఆ కారణంతో ఇప్పుడు సర్పంచ్లు రివర్స్ అయ్యారు వైసీపీకి గత రెండు మూడేళ్ల నుంచి కూడా గెలిచిన తర్వాత నుంచి కూడా సర్పంచులు వైసీపీ మీద వ్యతిరేకంగానే ఉన్నారు ఆ వ్యతిరేకత ఇప్పుడు ఇంకా పెరుగుతోంది సో నిన్న సర్పంచులందరూ కూడా ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు సర్పంచ్ సంఘాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు రకరకాల అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచులు కూడా పాల్గొన్నారు ఈవెన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపలోనే ఎక్కువ మంది సర్పంచులు వైసీపీ మీద వ్యతిరేకంగా ఉన్నారు ఈ దెబ్బ నాకు తెలిసి నాకున్న పొలిటికల్ ఐడియాలజీ ప్రకారం ప్రతి సర్పంచి కూడా తమ గ్రామాల్లో మినిమం వంద మినిమం తక్కువలో తక్కువ వంద ఓట్లైనా సరే మైనస్ చేస్తారండి తక్కువలో తక్కువ మినిమం కొంతమంది బాగా జనంలో పట్టుంటే రెండు వందల ఓట్లు మూడు వందల ఓట్లు లెస్ చేస్తారు అంటే ప్రభావితం చేస్తారు లెస్ చేయడం మీన్స్ ప్రభావితం చేయగలరు కొంతమంది వంద ఓట్లే ప్రభావితం చేస్తే కొంతమంది రెండు మూడు వందల ఓట్లు ప్రభావితం చేస్తారు సో వాళ్ళు ఎన్నికల్లో చూసి చూసి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బంధువా సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఇంటి మనిషి సపోర్ట్ చేయడానికి వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎంత పార్టీ అధ్యక్షుడైనా సరే ఇలా ఇలా చేస్తే ఇటువంటి మోసాలు ఇటువంటి వ్యవహారాలు పంచాయతీల్లో నిధులు లేకుండా చేసేడాలు సర్పంచ్లకు పవర్ లేకుండా చేసేడాలు చేస్తే ఏ సర్పంచ్ మాత్రం భ భరిస్తారు సో అందుకే భరించడానికి సిద్ధంగా లేరు అందుకే సర్పంచులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ నుంచి దాదాపుగా తొమ్మిది వేలకు పైగా సర్పంచులు గెలిస్తే మరో వెయ్యి మంది ఇతర పార్టీల అంటే వైసీపీ సింబల్తో కాదులే వైసీపీ మద్దతుతో ఒక తొమ్మిది వేల మందికి పైగా సర్పంచులు గెలిస్తే మరో వెయ్యి మంది సర్పంచులు టీడీపీ మద్దతుతో జనసేన మద్దతుతోనో ఇండిపెండెంట్గానో గెలిచి వైసీపీకి అనుబంధంగా మారారు పార్టీ అధికారంలో ఉంది కదా అని అంటే సుమారుగా పదివేల మంది వైసీపీలో ఉన్నట్టే లెక్క ఆ పదివేల మంది కూడా మనిషి వంద ఓట్లు మైనస్ చేసినా మనిషి వంద ఓట్లు వైసీపీకి లెస్ చేసిన వైసీపీకి ఎంత డ్యామేజ్ సో అవన్నీ కూడా లెక్కలు ఉండకపోవచ్చు మళ్ళీ సజ్జనరామకృష్ణారెడ్డి గారు వాళ్ళు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మా ఓట్లు వేరే ఉన్నాయని చెప్పొచ్చు చాలా సింపుల్గా మా ఓట్లు వేరే ఉన్నాయి అని చెప్తారు చాలా సింపుల్గా చెప్తారు కానీ సర్పంచులు వేయించే ఓట్లు పోతే వైసీపీకి చాలా సీట్లు అవుతాయి అది బహుశా వైసీపీలో ఉన్న స్ట్రాటజిస్టులకు తెలియకో లేదంటే ఏముంది సర్పంచులు వేయించేయగలరు లే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళందరూ కూడా ఓట్లు వేయించేస్తారు ఇబ్బంది ఏమీ లేదు అనే ధీమానో ఓవర్ కాన్ఫిడెన్సో కారణం ఏదైనా కావచ్చు కానీ రాష్ట్రంలో సర్పంచుల విషయంలో సర్పంచ్ వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాగోలేదు వైసీపీ ప్రభుత్వం మీద రాష్ట్రంలో ఏ ఒక్క సర్పంచి కూడా పాజిటివ్గా లేరు వైసీపీ అంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని ఎంతో అభిమానంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టి జెండా పట్టుకొని మోసి కసిగా పనిచేసిన సర్పంచులు కూడా ఇప్పుడు ఆ పార్టీ కోసం కానీ ఆ సీఎం గారి కోసం కోసం కానీ అంత అభిమానంతో అయితే లేరు మేబీ ఎన్నికల వరకు ప్రభుత్వం ఇదే విధానంతో ఉంటే ఉంటే మాత్రం ఒక్క సర్పంచ్ కూడా వైసీపీకి అనుకూలంగా ఓటు వేయరు వేయించరు పైగా వ్యతిరేకంగా వేయించే అవకాశం అది చాలా పెద్ద దెబ్బ రాజకీయంగా చాలా పెద్ద దెబ్బ వైసీపీకి థ్యాంక్ యూ